హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాస ఆంధ్రగుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీ వెల్కమ్ టు వీకెండ్ స్పెషల్ ప్రోగ్రామ్ నమస్తే కెనడా సో ఫ్రెండ్స్ ఈ రోజు మన షోకి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటో మీ అందరికీ చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే అందం ఆనందమే కాదండి శాంతి సహనం ప్రేమ ఓర్పు త్యాగం కూడా మన స్త్రీ రూపాలే కదా సో అందుకే అన్నారు భూమాతని కూడా అందరిని భరించే భూమిని కూడా భూమాత అని పిలుస్తాం కదా సో అంటే భూమాతకు ఉన్నంత ఓర్పు సహనం స్త్రీకి ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే కదండి సో అంతటి త్యాగమూర్తులైన ఆడవారిని గుర్తించి సంవత్సరంలో ఒకరోజు March 8th అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు అదేంటి శ్రీ March 8th ఆల్రెడీ అయిపోయింది ఉమెన్స్ డే ఆల్రెడీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి కదా మరి ఇదేంటి అని అంటున్నారా సో ఏం లేదండి ఒక చిన్న విషయం ఏంటంటే ఉమెన్స్ డేని March 8th ఒక్కరోజే కాదు March 9th సెలబ్రేట్ చేయాలని తలిచి మన ఆటా టీం వాళ్ళు అదే అండి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉమెన్స్ టీం వాళ్ళు అమెరికాలోని పలు చోట్ల ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారండి మరి ఆ నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ అని అంటే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారని తెలుసుకునే విషయాలు చెప్పడానికి మనతో పాటు మన ఒక నలుగురు ప్రత్యేక గెస్ట్ వచ్చారు వాళ్ళు ఎవరో ఏంటో చూద్దాం ముందుగా మిస్టర్ రమేష్ రెడ్డి గారు హలో మిస్టర్ రమేష్ రెడ్డి గారు ఆటా రీజనల్ కోఆర్డినేటర్ మిస్టర్ రమేష్ రెడ్డి గారు కూడా ఉన్నారండి మనతో పాటు ఆ నలుగురు గెస్ట్ తో సో మిస్టర్ రమేష్ రెడ్డి గారు యా దిస్ ఇస్ రమేష్ రెడ్డి ఆటా రీజనల్ కోఆర్డినేటర్ ఆర్లాండో ఫ్లోరిడా మీ గురించి కొంచెం చెప్పండి సార్ మీ గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటారా నా పేరు రమేష్ రెడ్డి అండి ఐ యామ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా ఆర్లాండో ఫ్లోరిడా రీజనల్ కోఆర్డినేటర్ ఆటా గురించి ఒక చిన్న బ్రీఫ్ లిటిల్ ఇంట్రొడక్షన్ ఇస్తాను ఆటా వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1990 అండ్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ యుఎస్ ఆల్సో అయితే లాస్ట్ 7-8 years నుంచి దే కేమ్ అప్ విత్ అన్ ఐడియా టు రికగ్నైజ్ ఇన్ ఉమెన్స్ అండ్ డూయింగ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇన్ ఆల్ ద సిటీస్ ఆల్ ఓవర్ ద యుఎస్ అండ్ ఇన్ ఆర్లాండో ఫర్ ద ఫస్ట్ టైం మేము ఇప్పుడు చేస్తున్నాం ఈసారి దిస్ వాజ్ ఇన్ అవర్ ఐడియా ఫర్ ద లాస్ట్ 5 years బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పరమేష్ భీమ్ రెడ్డి అవర్ ప్రెసిడెంట్ అండ్ భువనేష్ పూజాల అవర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ దిస్ టైమ్ వి డిసైడెడ్ టు డూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆన్ March 23rd ఎట్ రోజన్ జేసిసి ఆన్ అపోప్కా వైన్ల్యాండ్ ఇన్ ఆర్లాండో ఫ్లోరిడా అయితే ఆటాతో వర్క్ చేస్తుంటే ఒక ఫ్యామిలీతో వర్క్ చేసినట్టు అనిపిస్తూ ఉంది బికాజ్ వీఆర్ గెటింగ్ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ఆల్సో ద లోకల్ టీమ్ విచ్ విల్ ఇంట్రడ్యూస్ యూ ఇన్ ఫ్యూ సెకండ్స్ తప్పకుండా సో ఆటా గురించి మీరు చాలా మంది వినే ఉంటారు ఈ మధ్యలో ఐ మీన్ దే డూ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ బట్ మీకు రీసెంట్ గా చెప్పాల్సి అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ మొన్న మీరు వినే ఉంటారు ఫార్మింగ్టన్ యూనివర్సిటీ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నీడెడ్ హెల్ప్ అండ్ ఆటా జంప్డ్ ఇన్ టు దిస్ అండ్ ఎక్కడికక్కడ అన్ని సిటీస్ లో అటార్నీస్ లోకల్ అటార్నీస్ ని హైర్ చేసుకుని వీ హెల్ప్ సో మెనీ పీపుల్ సో ఆటా ఈజ్ ఇన్ టు దట్ ఎవరికైనా ఆటా నుంచి హెల్ప్ కావాలి అంటే దేర్ ఇస్ ఏ టోల్ ఫ్రీ నంబర్ ఫర్ ఆటా సో ఫర్ ఎనీ హెల్ప్ యా ఏ హెల్ప్ కావాలన్నా ఆటాకి రీచ్ అవ్వచ్చు ఎవరైనా ఆ నంబర్ వచ్చి 1-844-ATA-SEVA అండ్ ఆ న్యూమరిక్ వచ్చి 18 ఆటా సేవ న్యూమరికల్ వచ్చి 1-844-282-7382 ఓకే అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ యా చెప్పండి చెప్పండి రమేష్ గారు సారీ చెప్పండి యా ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఈ నెంబర్ కాల్ చేయొచ్చు ఆటా సైట్ బికాస్ దే డూ లాట్ ఆఫ్ అదర్ సర్వీసెస్ అపార్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఇక్కడ మనకి అమెరికాలో ఈ మధ్యలో చాలా స్టూడెంట్స్ వచ్చి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేదంటే సమ్ పీపుల్ డై ఆఫ్ షూటింగ్స్ ఆర్ వాట్ ఎవర్ నాట్ నాట్ అండ్ దే హెల్ప్ ఇన్ సెండింగ్ బాడీస్ బ్యాక్ టు ఇండియా అండ్ ఆల్ సో ఫర్ ఎనీ హెల్ప్ ఆటా ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ మన తెలుగు వాళ్ళకి ఇక్కడ సో ఆ నంబర్ అందరూ పెట్టుకుంటే దే కెన్ కాల్ ఫర్ ఎనీథింగ్ అండ్ సమ్వన్ విల్ రీచ్ అవుట్ టు దెమ్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ రమేష్ గారు ఆట గురించి చక్కగా బ్రీఫ్గా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండ్ మనతో పాటు ఉన్నది ఆటా ఉమెన్స్ టీమ్ కోఆర్డినేటర్ స్వప్న సింగిరెడ్డి గారు అండి సో స్వప్న గారు యా నమస్తే అండి మీ గురించి చక్కగా చెప్పేయండి
యా నా గురించి కొంచెం చెప్పాలంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఇప్పుడు మా హస్బెండ్ కి ఇస్ అ డాక్టర్ అండ్ హీ హాస్ లైక్ లాట్ ఆఫ్ ప్రైవేట్ క్లినిక్స్ సో అది మేనేజ్ చేస్తుంటాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయినరు సో కొంచెం టైం ఫ్రీ టైం ఉంది కాబట్టి ఈ ఆర్ట్ ఆఫ్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కోసము నేను హెల్ప్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు ఆర్గనైజ్ ద ఈవెంట్ అయితే కల్చరల్ హెడ్ లాగా నేను స్టార్ట్ చేసినాను కానీ దేర్ లాట్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ హెల్పింగ్ మీ ఇన్ ద సొసైటీ సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నది. ఒక చిన్న విషయం తెలిసిందండి నాకు మీ గురించి, ఈరోజు మీ బర్త్డే అని. సో స్వప్న సింగరెడ్డి గారు మీకు నా తరఫు నుంచి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కంప్లీట్ టీమ్ తరఫు నుంచి, అలాగే మన లవ్లీ లిజనర్స్ తరఫు నుంచి వి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఎన్నో విజయాలను సాధించాలని కోరుకుంటూ మీకోసం స్పెషల్ గా ఈ జింగిల్ అండి. అయితే మా ప్రెసిడెంట్ పరమేష్ భీమ్ రెడ్డి గారి బర్త్డే కూడా నిన్ననే ఉండిందండి. విల్ టాక్ అబౌట్ అవర్ ప్రెసిడెంట్ లేటర్ ఆన్, బట్ వి విష్ హిమ్ ఆల్సో వెరీ హ్యాపీ బర్త్డే త్రూ ఆటా ఆర్లాండో టీమ్. యా పరమేష్ భీమరెడ్డి గారు కదండి, సో ఆటా ప్రెసిడెంట్ గారైన పరమేష్ భీమరెడ్డి గారికి మీకు నా తరపు నుంచి, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కంప్లీట్ టీమ్ తరపు నుంచి, అలాగే మన లవ్లీ లిజనర్స్ తరపు నుంచి వి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. టెక్నీషియన్స్ ప్లీజ్ ఈయన గారికి కూడా ఒకసారి మన జింగిల్ స్పెషల్ జింగిల్ ప్లే చేద్దాము. టెక్నికల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ తో పాటు ఇలాగ స్పెషల్ అకేషన్స్ కూడా కలుస్తూ ఉంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చి మీరు ఈ స్పెషల్ ఈవెంట్ గురించి చెప్తున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మిగతా ఇద్దరు వాలంటీర్స్ ఉన్నారు కదా, డాక్టర్ సుష్మా గారు అండ్ డాక్టర్ సుచి దారా గారు, సో మీ గురించి కూడా. డాక్టర్ సుష్మా గారు ఫస్ట్ మీరు చెప్పండి మీ గురించి ఒకసారి. నా పేరు సుష్మా, నేను మెడికల్ ఆంకాలజిస్ట్, ఫ్లోరిడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐఎమ్ ఏ ట్రెజరర్ ఫర్ ద ఫ్లోరిడా ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఫర్ అమెరికన్ తెలుగు మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఐ హావ్ 4 చిల్డ్రన్ అండ్ వీ లివ్ ఇన్ ఫ్లోరిడా. ఐ డూ అదర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఫండ్ రైజింగ్ అండ్ స్టఫ్ ఫర్ through our American Telugu Medical Graduate Association. Last 2 years, one and a half years, so we raised funds to equip ambulances in Hyderabad and Telangana and Andhra Pradesh. We equipped these ambulances with the defibrillators. Excellent, yeah, and excellent work, Adi. 6 months ago, MGM Hospital requested for which is actually a C arm to do orthopedic surgery and we raised the funds to help get them C arm. Awesome. Thank you so much. And Dr. Suchi garu, okkasari meer kuda mee gurinchi cheptarandi mana listeners ki. Hello andi, thank you for introducing. Naa peru Suchi andi, Suchi Sila, Suchi Dara antaru. I'm a cardiologist in private practice in Orlando. I'm very glad to be a part of the international women's team and part of the ATA organization.
I'm practicing cardiologist for the past 10 years. My husband is a gastroenterologist, and Sheila. Ikkada Orlando-loni andaru, Florida-lo almost everyone knows the Sheila family, so it doesn't need introduction, but I'm very proud to be a part of the family. I have a son who's in sixth grade. I'm very involved in, deeply involved in women's empowerment and also a lot of non-profit organizations. We have a non-profit ourselves, Books for Cause, where we are trying to do Uttam Telangana districts loni. We are trying to give books for underprivileged kids and also computers. Oh. So along with that, recently we've been involved, like Sushma was saying, but recently we've been involved in multiple organizations, JETS and Intakamundu, to help in the non-profits and help the causes in India. But my passion is cardiology, so I'm very, very interested in cardiovascular disease prevention. So, special ga event. Thank you for getting me on board. Thank you so much. And special ga event ni mi andariki dedicate cheyalani endukante, as a busy working woman, as a mother, and as a ఈ కల్చరల్ కోఆర్డినేటర్స్ కింద మీరు తీసుకున్న ఈ బాధ్యతని 100% పూర్తి చేస్తున్నారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, హెల్త్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం ఈవెంట్ని కవర్ చేసుకుందామండి. సో స్వప్న గారు, ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు ఉందండి? మరి ఇది ఉమెన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈవెంట్ ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది, అది మాకు చెప్పేస్తారా? అది నెక్స్ట్ వీకెండ్ అండి, మార్చ్ 23rd రోజు. ఇక్కడ జేసిసి జూయిష్ కమ్యూనిటీ సెంటర్ మన సాయిబాబా టెంపుల్ దగ్గరే ఉంది. ఆర్లాండోలో యాక్చువల్లీ చాలా మందికి సాయిబాబా టెంపుల్ తెలుసు. అక్కడ ఈ జూయిష్ కమ్యూనిటీ సెంటర్ లో కూడా ఐ మీన్ చాలా మంది ఇండియన్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకున్నారు, పార్టీలు చేసుకున్నారు. సో అక్కడ జరుగుతుంది మార్చ్ 23rd నెక్స్ట్ సాటర్డే, ఇప్పుడు వచ్చే సాటర్డే, నెక్స్ట్ సాటర్డే అన్న. సో మార్చ్ 23rd టైమింగ్స్ ఒకసారి చెప్తారని టైమింగ్స్ అయితే యాక్చువల్లీ 5:00 అందరినీ రమ్మంటున్నాము. సో 5 to 6 వరకు సోషల్ అవర్ ఉంటుంది. దాట్ వే అందరికీ యూనో దే కెన్ టైమ్ చాలా రోజులు అర్థ కలుస్తుంటారు కదా చాలా మందరు. సో దే హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ ఈచ్ అదర్. తర్వాత 6:00 కి మేము షార్ప్ గా షో స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాము. ఫస్ట్ పార్టిసిపెంట్స్ సాంగ్స్ ఇండియన్ క్లాసికల్ గా స్టార్ట్ చేసి, దెన్ విల్ హ్యావ్ అవర్ డాక్టర్స్ టాక్ అబౌట్ ద ఉమెన్ the health and women's empowerment anatu topics mida. So maybe Sushma and Sushi can explain a little bit about that. Yes, sure. And for sure, first so we are very excited about the whole event. Like Swapna was saying we are JCC Jewish Community Center mana chinna pillalandarki telugu manabadi akade program jarugutu untayandi, manabadi classes avutu untayi. So everybody in the local area akkada common ga telusu Jewish Community Center daniki. It's a very big stage and hall, and so it will be a great event anukuntunnamo. 5:00 to 6:00 meet and greet undi. 6 నుంచి మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ సో వీ వాంట్ టు స్టార్ట్ ఆన్ టైమ్. 6:00 ప్రోగ్రామ్ స్టార్ట్. 6 to 6:30 యాంథమ్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ క్లాసికల్ నంబర్స్ విల్ స్టార్ట్. 6:30 నుంచి వీ హ్యావ్ హెల్త్ కేర్ ఫోరం. హోప్ఫుల్లీ 6:30 to 7:30 హెల్త్ కేర్ ఫోరం అండి. 7:30 to 8 శక్తి ఫోరం అని కొత్తది ఒకటి, వెరీ ఎక్సైటింగ్ టు బ్రింగ్ దట్ అవుట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద ఆడియన్స్. శక్తి ఫోరం అని స్టార్ట్ చేస్తున్నాము. And then 8:00 నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ విల్ స్టార్ట్. ఓకే. సో అండి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి టాపిక్స్. హెల్త్ ఫోరం అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, శక్తి ఫోరం అంటున్నారు కదా. సో ఫస్ట్ హెల్త్ ఫోరం గురించి అడుగుతానండి. మరి మీలో ఎవరు చెప్తారండి హెల్త్ ఫోరం గురించి, అసలు డీటెయిల్స్, అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది చెప్తారా ఒకసారి డీటెయిల్స్? నేను చెప్తానండి. సుష్మా గారా? ఓకే, చెప్పండి. వి హావ్ ద మెడికల్ కరెక్ట్ అండి, మెడికల్ ఎడ్యుకేషన్ for women of all backgrounds, because you know we are celebrating this this day on March 23rd as Women's Day.
celebrating all women of diverse cultures, backgrounds, and professions, but we also want to empower them with the knowledge so they can take care of themselves. At the medical education part, we have three talks. One of them is about cancer, and the second one is going to be about women's health, and Swati Koligaru, she's going to be doing that. And the third one is about heart health. వాయిస్ బ్రేక్ అయిందండి, సో సారీ సుష్మా గారు, వాయిస్ ఒక్కసారి బ్రేక్ అయింది. క్యాన్సర్, ఉమెన్స్ హెల్త్ అండ్ ఇంకోటి ఏంటన్నారు థర్డ్ ని? హార్ట్ హెల్త్ ఇస్ గోయింగ్ టు బి డన్ బై డాక్టర్ స్వాతి కొల్లి. ఓకే ఓకే. అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ఐ యామ్ గోయింగ్ టు బి టాకింగ్ అబౌట్ ఇట్. It's mainly about basic knowledge, screening of cancer for the most common cancers. In women, it's lung, breast, and cervical cancer. Okay. So we're going to be talking about that. Questions such as AHLOS, screening start jali, signs and symptoms. So aim, what do you look out for to diagnose the cancer early? I think early cancer detection is the key, kada. So we're going to be talking about mammograms, ultrasounds. Tarvata, Swati Koli is going to be talking about heart health, how to take care of your own health, and also about cholesterol and cholesterol medication, the physical activity and stuff. And most recently, you know, a lot of depression and, physician burnout, women's burnout. So Chandana, Dr. Chandana is going to talk about how to take care of ourselves outside of work and, you know, at home and stuff like that. Yeah. Women ante not only mana own health kadandi. ఉమెన్ అంటే నాట్ ఓన్లీ అవర్ ఓన్ హెల్త్, ఆల్ ఓవర్ ద హౌస్ హెల్త్. యాజ్ ఎ డాక్టర్ అంటే మదర్స్ కూడా యాజ్ ఎ స్మాల్ డాక్టర్స్ అండి. ఇంట్లోనే మన చిన్న ఇష్యూస్ అయినా మనకి మన ఫస్ట్ స్క్రీన్ చేసేది మన మదరే కాబట్టి, సో ఆ అవేర్నెస్ కోసం మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో చాలా ఎక్సలెంట్ అండి, మీకు ఎక్సలెంట్ థాట్ మీకు ఇది. సో అదనమాట సంగతి. ఇంకా ఏమైనా ఉన్నాయండి ఇన్ఫర్మేషన్? Madhu Paturi, she's a lawyer in Orlando. She runs a Shakti non-profit organization. This is for women's empowerment and Women empowerment. Abused women and the people who need help. She's going to give a talk about it and who to reach out in case you need help. She was recently telling us about her employee who needed help with, you know, taking care of herself. And and we didn't know, or she didn't know where to reach out to. So Madhu Paturi, she's going to talk about women's empowerment. So Suchi garu, meeru cheppandi women empowerment gurinchi, endukante idoki interesting topic. Endukante recent ga chustunnam kada ilaaga, ippudu manaki entante mana internet knowledge ekkuvaipindi. Idi India lone kaadu, so all over world as a woman ga chaala అంటే చాలా ఇంట్లో ఉన్న సమస్యలకి సతమతం అవుతూ ఉన్నాము. సో ఎవరికి చెప్పాలో తెలీదు, ఎవరిని రీచ్ అవుట్ చేయాలో తెలీదు. సో అలాంటి వారికి మీరు హెల్ప్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. సో కొంచెం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తారా అండి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు, సుచి గారు? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ అండి, థ్యాంక్ యూ. మాకు ఈ ప్రోగ్రాము రమేష్ గారు అందరూ స్టార్ట్ చేసినప్పుడు, అందరూ మమ్మల్ని అప్రోచ్ చేసినప్పుడు, వీఆర్ సేయింగ్ మాకు వాట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్ అండ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్ అని మేము అనుకున్నాము. ఫస్ట్ ఏంటంటే హెల్త్ కేర్, హెల్త్ స్టార్ట్స్ అట్ హోమ్ అని మనం, హెల్త్ అండ్ హెల్త్ ఇస్ వెల్త్ అని, హెల్త్ స్టార్ట్స్ విత్ ఉమెన్ అని అనుకున్నాము. సో అలాగా హెల్త్ కేర్ ఫోరము, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లైక్ సుష్మా సెడ్, వీ హ్యావ్ దట్ ఫోరం. సో దాంతో పాటు మాకేమనిపించింది అంటే, ఇప్పుడు కొత్తగాను మధురిమ అని, మధురిమ పాటూరి లా ఫర్మ్ అని, మధురిమ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ లాయర్స్ ఇన్ ఓర్లాండో. She started a 501c3 organization, which is a non-profit organization called Shakti. Mm. And I have an email in the end of the program. I will share the email with all the viewers. This Shakti Forum, we meet as a part of the coffee club every month in Orlando. This is in nascent phases only. So we just started recently, but we want to extend it all over for US,
ఆల్ ఓవర్ అమెరికాస్ నార్త్ అమెరికాస్ అండ్ అఫ్ కోర్స్ ఇన్ ఇండియా టూ. ద మెయిన్ క్రక్స్ ఆఫ్ దిస్ ఫోరమ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ when you have a woman, especially when we are here, like most of us are when we are here immigrants, when we are here on visa basis, where will the woman who is having abuse or who has any mental issues, where is she going when she is not financially independent? So we created, kind of, we wanted to bring awareness on a theme, having law with Madhurima, who is the brainchild of all this. She is the person who started it. I'm really, really proud of my friend. And then second thing, psychiatrist, healthcare, help like Sushma, me, Suchi, a cardiologist, mm-hmm. and then third and fourth would be social workers, DCF. So we may vandaram kalsi volunteer time petti. We started this organization, and what we are planning to do is we want to bring it forward in this forum to say that hey, we are there out there to help the women. Recently, like Sushma was saying, I had a Hispanic woman. It's not Hispanic. We are not talking about this Hispanic woman or Caucasian woman or Indian woman, but a Hispanic woman who had some issues at in her while during my interview as a cardiologist, I was talking to her and she was crying. And then at that time, how do I help her? And she was talking about abuse. I didn't know what to do, so I had to reach out to DCS. I had to call 911. At that time, I realized, part of it. Mana, as a community, mana, recently we have had Sugarland Loni suicide attempt, yes. 23-4 suicides and shootings. So, deentoni mana mental health awareness to and health for the women anedi chala kashtanga undandi ikkada. So, that's where we thought, we brains all together, let's bring up a big topic. And especially if you think about the Indian diaspora and Indian community in US as well as Canada form the top 5% of the socioeconomic ladder. So we are actually the major 5% of the rich people in the country. And the kind of mana society, we are all already earning a lot of money here. దాంట్లోని కొన్ని సోషల్ టాబూస్ ఉంటాయి, సమ్ సోషల్ బ్యారియర్స్ ఉంటాయి టు హెల్ప్ టు ఫర్ ద విమెన్ టు గెట్ హెల్ప్. సో ఇలాంటి కామన్ నెట్వర్క్స్ లో ఉన్నాయనుకోండి, ఓకే ఇట్స్ ఓకే టు గెట్ హెల్ప్, ఇట్స్ ఓకే ఫర్ ద 1-800 నంబర్ టు బి కాలింగ్. అండ్ అక్కడ నుంచి ఈవెన్చువలీ మధురిమ వస్ ఐ వాస్ టాకింగ్ టు మధురిమ ది అదర్ డే. ఈవెన్చువలీ ప్లాన్ ఏంటంటే వీ వాంట్ టు హ్యావ్ లైక్ అ షెల్టర్ ఫర్ ఎస్పెషలీ ఇండియన్ విమెన్ అండ్ హెల్ప్ help all over the US anmada, how we can reach out for help, so that adi we want to start opening up in this women's event. And since this is the first time in Orlando, we are so proud that we are able to support a cause like this. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. తప్పకుండా మీకు అందరి తరపు నుంచి సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాను అండి. చేస్తానండి దీనికి ఈ మధ్యలో ఫార్మింగ్టన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇష్యూ అయినప్పుడు అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాజ్ రీచింగ్ అవుట్ ఆల్ ద స్టూడెంట్స్ రీచ్ అవుట్ దిస్ అమెరికన్ తెలుగు ఆర్గనైజేషన్ ఆట అండ్ త్రూ ఆట దే హెల్ప్డ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ మధురిమ వాజ్ వన్ ఆఫ్ ద అటార్నీ ఇన్ అవర్ రీజియన్ హూ హెల్ప్డ్ ఆట అలాట్. And we are planning to recognize her at an ATA event. And so she is doing a lot of social work and helping ATA also in different ways, in any way she can. So those kind of people will be recognized during this event for International Women's Day through ATA. Yeah. సో ఇలాంటి ఈవెంట్స్ మీరు ఆ లోకల్కే పరిమితం కాకుండా ఆల్ ఓవర్ యుఎస్ ఆల్ ఓవర్ ఇండియా అంటున్నారు కాబట్టి త్వరగా మీరు మంచిగా గ్రోత్ రావాలని అండ్ అందరికీ మీ సహాయ సహకారాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు ఈవెంట్ విషయానికి వస్తే మరి స్వప్న గారు, మరి ఈవెంట్ స్పెషాలిటీ ఏంటండి? ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, ఎవరెవరు వస్తున్నారు, ఏమైనా స్పెషల్ గెస్ట్స్ ఉన్నారా, సో చాలా ఉన్నాయండి ఈ ఈవెంట్. అఫ్ కోర్స్ మాకు ఉమెన్ హెల్త్ గురించి ఇది కాకుండా కూడా ఇంకా ఎక్సైటింగ్ గా ఉండడానికి మేము కొన్ని స్టాల్స్ పెట్టినాము. యూనో ఉమెన్ అంటే వాళ్ళకు దే లైక్ టు షాప్ కదా. మేము ఇంత దూరం యుఎస్ లో ఉండి అన్ని ఇండియన్ క్లోత్స్ షాపింగ్ చేయడం చాలా మందికి ఇష్టం ఉంటది కదా, సో అందుకే కొన్ని స్టాల్స్ కూడా పెట్టినాము. మళ్ళీ
ఎంటర్టైన్మెంట్ కేమో చాలా మంది లోకల్ విమెన్ డాన్సులు చేస్తున్నారు, పర్ఫార్మెన్సులు చేస్తున్నారు, మళ్ళీ ఇంకా ఫ్యాషన్ షో కూడా ఉంది. సో ఇది మామూలుగా రెగ్యులర్ ఫ్యాషన్ షో లా కాకుండా దీనికి కొంచెము ట్విస్ట్ లాగా ఇచ్చి సర్ప్రైజ్ అన్నమాట, సర్ప్రైజ్ థీమ్ లాగా చెప్తున్నారు అన్నమాట. అయితే మీరు మాకు ఇది సర్ప్రైజ్ థీమ్ కొంచెం సర్ప్రైజ్ లాగా, అంటే వేరే ఉమెన్ ని లైక్ టు రిప్రజెంట్ డిఫరెంట్ ఉమెన్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లాగా కొంచెం ట్విస్ట్ పెట్టినాము ఆ ఫ్యాషన్ షోకి. మరి అండి ఇది ఉట్టి ఉమెన్స్ డే ఈవెంట్ కాబట్టి ఓన్లీ ఉమెన్స్ కేనా అండి ఎంట్రన్స్? జెంట్స్ కి లేదా మరి అవకాశం, ఆ ఛాన్స్ వాళ్ళకి లేదా మరి? అంటే యాక్చువల్లీ మెన్ అందరూ మాకు వాలంటీర్ చేసి ఆ ఒక్కరోజు కోసం పిల్లలను టేక్ కేర్ చేసుకుంటాము, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్పిండ్రు. సో వి థాట్ అందరూ వి కెన్ స్పెండ్ టైం, అంటే మళ్ళీ పిల్లల గురించి వీళ్ళ గురించి వరీ కాకుండా వచ్చి ఎంజాయ్ పీస్ఫుల్లీ అని చెప్పి thank all the supporters, our husbands and family members. Yes, family. Who's helping us attend this event by without any yeah family support lekunda avadandi edainanu. Yeah, excellent family members support undalsindi tappakunda. And all around Florida mana telugu ante telugu valakenandi inka inka baita vallu evaranna vastunnara mana event ki? Actually, it's open. అందరి ఉమెన్ ఎవరైనా రావచ్చు అని లోకల్ ఇది ఫ్రీ కదండి, రీచింగ్ అవుట్ ఎవ్రీబడీ. ఓకే ఇది ఫ్రీ ఈవెంట్ కదండి, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అవన్నీ ఫ్రీ ఈవెంట్ కదా? యా యాక్చువల్లీ మాకు యా అవునండి. సో ఈ ఈవెంట్ కి చాలా మంది స్పాన్సర్స్ సపోర్ట్ చేసిండ్రు. సో యూఆర్ ఏబుల్ టు గివ్ లైక్ ఫ్రీ అడ్మిషన్ for women and then food kuda free ga sponsor cheyagalugutunnamo because of all the wonderful sponsors we have locally konni businesses kuda support chestunnayi mammalni. So okka sorry akshanam andi, okka sorry mimmalni disturb chestunnanduku so sorry, endukante mana caller add ayyaru meetho edo maatladataranta. Hello evarini maatladedi? Hello mana caller add ayyaru. Hello హలో అండి. హలో ఎవరండి మాట్లాడేది? ఐ యామ్ జస్ట్ లిజనింగ్. యాక్చువల్లీ ఐ యామ్ ద లిజనర్. ఓకే సో మరి ఎవరు కాలర్ యాడ్ అయ్యారని నాకు మెసేజ్ వచ్చింది. సో ఇది ఆనెస్ట్లీ ఐ యామ్ జస్ట్ లిజనింగ్ అవర్ ఆన్ ప్రోగ్రామ్ దిస్ దట్ విచ్ ఇట్ ఇస్ ఫ్రమ్ ఆర్లాండో. ఓకే ఓకే దెన్. ఓకే అండి, థాంక్యూ, థాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. సో మీరు ఆన్ ఎయిర్ లోనే ఉంటారు కదా? ఓకే ఓకే అండి. సో సారీ అండి, చెప్పండి. To thank our sponsors, I want to just mention our sponsor names for sponsoring this program because of them we are able to give this free education, empowerment talk and entertainment for the people, for everyone, and because it's free we need to honor our sponsors. So let me just read out the sponsors names if you don't mind. Tappakunna andi cheppandi. Dr. Vishnu and Vijita Reddy, Dr. Dwarka Reddy and Sarla, Prashanti Reddy, Bucci Reddy Nirmala, Dr. Madhavi Reddy and Ramesh Vittam, Dr. Sukhinder Reddy and Swapna Singhi Reddy, Sushma Naka, Madhusudana and Jyoti Kalakota, Dr. Ashok Reddy, Aruna, Dr. Srinath and Suhasini, Paturi Law Firm, Dr. Srikiran and Revati Potamsetti, Dr. Vinay, Neelima Katukuri, Suchidara and Ramesh Sila, and Blissful Real Estate, Vaira Jewelers, and Consolidated Planning Corporation. So far, these are the sponsors, but we also have a lot of local businesses who are sponsoring raffle tickets. And I don't have their names, unfortunately, but thank you so much for all our sponsors. Without you, we would not be able to do this program. And I appreciate all this. Excellent. And so, raffle tickets are antnaru. This is an interesting program. And mari raffle tickets ki mari cost enta, mari prizes enta okkasari cheppestara kudirite? So, actually, maaku...
హలో రాఫెల్ ప్రైజెస్ మాకు యాక్చువల్లీ లోకల్ జ్యువెలర్స్ వెండర్స్ గిఫ్ట్ ఇచ్చినారు ఇచ్చినారు వైరా జ్యువెలర్స్ వాళ్ళు ఒక డైమండ్ రింగ్ ఇచ్చిండ్రు మలాని జ్యువెలర్స్ వాళ్ళకి గిఫ్ట్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు సో దానికి రాఫెల్ $5 ఒకటి అమ్ముదాం అనుకుంటున్నాము ది గ్రాండ్ ప్రైజెస్ ఏమో విల్ అనౌన్స్ ఇట్ అన్నట్టు విన్నర్స్ కి అది ద మనీ ఫ్రమ్ ద రాఫెల్ టికెట్స్ వి వాంట్ టు డొనేట్ టు సమ్ ఆర్గనైజేషన్ కానీ గిఫ్ట్స్ అయితే ఫ్రీగా మాకు చాలా మంది లోకల్ బిజినెసెస్ సపోర్ట్ చేసినారు లైక్ ఐ సెడ్ చీరలు ఉన్నాయి లైక్ నెయిల్స్ అలాంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి జ్యువెలరీ సర్టిఫికెట్స్ ఉన్నాయి అట్లా గిఫ్ట్ యాక్చువల్లీ సిల్వర్ స్టఫ్ కూడా ఇచ్చింది ఒక జ్యువెలరు సో అండ్ ద గ్రాండ్ ప్రైజ్ ఏమో వైరా జ్యువెలర్స్ డైమండ్ రింగ్ ఇస్తున్నారు ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ సో ఉమెన్ ఆల్ అరౌండ్ ద ఫ్లారిడా ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకండి ఎందుకంటే అద్భుతమైన ప్రైజెస్ తో అంటే ఇంత అద్భుతమైన ఛాన్స్ తోటి మనకి మళ్ళీ రాదు ఇలాంటి ఈవెంట్ అనేది మళ్ళీ రాదు సో తప్పకుండా మీ పిల్లల్ని మీ బాధ్యతని ఒక 4 hours పక్కన పెట్టి ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి ఈవెంట్ కి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా మరి మరి ఎవరు చెప్తారండి స్వప్న గారు మీరు చెప్తారా అది ఎంట్రీ టికెట్ల అంటే ఫ్రీ అంటున్నారు కదా మరి రిజిస్ట్రేషన్స్ మరి ఎంత మంది వస్తున్నారు అనేది మీకు ఎలా తెలుస్తుంది అండి ఎందుకంటే ఫుడ్ ప్రిపరేషన్ కూడా అంటున్నారు కదా మీరు ఫుడ్ కూడా పెడుతున్నారు అని ఆన్లైన్ ఈవైస్ పంపిస్తున్నాము లోకల్ ఇది మా ఫ్లయర్ మీద వి హావ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ ద లోకల్ వాలంటీర్స్ వాళ్ళ పేరు చెప్పచ్చు అండ్ ఐ థింక్ రమేష్ ఈవైస్ గురించి చెప్తారా అవి ఎట్లా పంపిస్తున్నాము రమేష్ గారు రమేష్ గారు లేదు మాకు అవునండి ఉన్నాను ఇది ఈవైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము రిజిస్ట్రేషన్స్ చాలానే వచ్చినాయి వి మైట్ బి గోయింగ్ టు స్టాప్ ఆర్ఎస్ఎస్పీ సూన్ బికాస్ ద హాల్ ఫుల్ అవుతుంది సో అందుకనే ఇంకా ఎవరైనా ఆర్ఎస్ఎస్పీ చేయకపోతే దే టు ఇంకా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచే చాలా మంది చేయలేదు సో ఐ రిక్వెస్ట్ ఎవరి వన్ టు ఆర్ఎస్ఎస్పీ యాజ్ సూన్ యాజ్ దే క్యాన్ ఆన్ అవర్ ఈవైట్ లింక్ అండ్ ఆల్సో ఆటా వెబ్సైట్ లోంచి కూడా చేసుకోవచ్చు ataworld.org/womens.php ఆ సైట్ లో కూడా చేయొచ్చు అది మీకు నేను పొద్దున టెక్స్ట్ చేశాను అది మీరు ఎండింగ్ లో రీడ్ చేయొచ్చు సో ఈ వైట్ నుంచి రెస్పాన్సెస్ చాలానే వస్తున్నాయి కాకపోతే చిన్న కన్ఫ్యూజన్ ఉంది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఈవెంట్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఎస్యూపీడ్ విత్ ఫ్యామిలీ ఐ గెస్ ఆర్ విత్ కిడ్స్ సో ఇది ఇది ఇంకొకసారి ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఈవెంట్ కాదండి ఇది ఓన్లీ లేడీస్ ఓన్లీ నో కిడ్స్ అలౌడ్ ఒక వాలంటీర్స్ డోనర్స్ మాత్రము హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఓన్లీ దోస్ ఆర్ ద పీపుల్ దట్ ఆర్ అలౌడ్ బట్ రెగ్యులర్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ అలౌడ్ అండి ఫర్ దిస్ ఈవెంట్ బికాస్ మాకు పిలవాలనే ఉంది అందరినీ కానీ మేము ఆ హాల్ నెక్స్ట్ ఇయర్ వీల్ ఇన్వాల్వ్ ఎవ్రీవన్ విత్ ఫ్యామిలీస్ ఆల్సో బికాస్ మేము ఫస్ట్ ఇనిషియల్గా స్లోగా స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఇది ఇన్ ద బిగినింగ్ యాక్చువల్లీ ఐ టుక్ ఎ స్మాల్ హాల్ జస్ట్ టు కిక్ ఆఫ్ ద ఈవెంట్ బట్ యాజ్ ఐ వాజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ రెస్పాన్సెస్ దెన్ ఐ హ్యాడ్ టు స్విచ్ టు జేసీసీ హాల్ విచ్ ఈస్ ఎ వెరీ బిగ్ హాల్ బట్ ఈ స్పందన చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మేము ఫ్యామిలీస్ని కూడా అందరు ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేస్తాము వీ రియలీ వాంట్ ఆల్ ద మెన్ ఆల్సో టు ఎంకరేజ్ ఉమెన్ బై కమింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ సపోర్ట్ ద ఉమెన్ బట్ ఈ ఒక్కసారికి మేము ఫస్ట్ టైం కాబట్టి మమ్మల్ని కొంచెం క్షమించండి ఈసారి ఇంక్లూడ్ చేయలేకపోతున్నాం అందరినీ బట్ ఆర్గనైజర్స్ అండ్ స్పాన్సర్స్ అందరూ దే ఆర్ హెల్పింగ్ అస్ ఇన్ పుల్లింగ్ దిస్ ఈవెంట్ అండ్ కిడ్స్ని కూడా ఈసారి వద్దనుకుంటున్నాం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ హాల్ కొంచెం పెద్దది తీసుకొని వీల్ ఇంక్లూడ్ కిడ్స్ యాజ్ వెల్ సో ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి మీరు ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓకే అండి ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఉమెన్స్ డే కాబట్టి దే నీడ్ సమ్ ఛాన్స్ అండి ఒక కాసేపు ఒక 4 hours అనేది కూడా వాళ్ళకి కేటాయించుకోవాలి వాళ్ళంతటి వాళ్ళు అంటే సంవత్సరానికి ఒకరోజు కాదండి నా దృష్టిలో ఏంటంటే అట్లీస్ట్ పర్ డే 30 minutes ఉమెన్ కి తనకంటూ ఒక 30 minutes తనకంటూ టైం కేటాయించుకుంటే తన లైఫ్ బాగుంటుంది తన హెల్త్ బాగుంటుంది అలాగే తన ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం సో ఈ ఈవెంట్ ని మరి మీరందరూ చక్కగా ఎంత ప్రోత్సహిస్తున్నారు ఎంత చక్కగా ఈవెంట్ ని మీరు కండక్ట్ చేస్తున్నారు కదా మరి మీ మాటల్లో ఉమెన్ కి ఫస్ట్ రమేష్ గారు మీ నుంచి స్టార్ట్ చేస్తారండి ఉమెన్ కి మీ తరపు నుంచి ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటారా ఒక లైన్ చెప్తారా మీ ఇంటి వారికి కానీ లేకపోతే బయట ఆడవాళ్ళందరికీ ఏదైనా
ఆడవాళ్ళందరి కన్నా ముందు నేను మావిడ గురించి చెప్తానండి. ఎందుకంటే ఈ నేను ఈ ఈవెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ వాజ్ స్పెండింగ్ సో మెనీ అవర్స్ అండ్ యూనో అండ్ మీకు తెలిసిందే ఇంకా ఈ టైంలో ఎన్ని కాన్ఫరెన్స్ కాల్స్ చేయాలా, వీఆర్ పుట్టింగ్ అప్ ఆల్ ద కమిటీస్ అండ్ యూనో ట్రైంగ్ టు ఫార్మ్ ద గ్రూప్స్. సో నా పర్సనల్గా నేను ఐఎమ్ స్పెండింగ్ సో మెనీ అవర్స్ విత్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ పరమేష్ రెడ్డి అండ్ భువనేష్ భుజాల ద ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ ఎస్పెషలీ చాలా మంది సపోర్ట్ చేశారు నాకు, ఎస్పెషలీ మై వైఫ్, బికాస్ ఐ వాజ్ స్పెండింగ్ కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆన్ కాన్ఫరెన్స్ కాల్స్. ఇది ఇంత పెద్ద ఈవెంట్ చేయాలంటే యూనో ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మై టైమ్, మై పర్సనల్ టైమ్, వర్క్ టైం పక్కన పెట్టి. సో ఐ అండ్ మోర్ ఓవర్ మా కమ్యూనిటీలో కూడా అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు వెన్ ఐ ఇనిషియలీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా, బికాస్ ఈ ఐడియా నాకు 4 ఇయర్స్ నుంచి ఉండింది కానీ ఐ వాజ్ నెవర్ పుష్డ్ ఇట్ అండ్ డాక్టర్ బుచ్చిరెడ్డి గారు హెల్ప్ మీ అ లాట్ ఇన్ దిస్ వన్. సో ద బ్రెయిన్స్ బిహైండ్ దిస్ ఈవెంట్ ఈజ్ మైసెల్ఫ్ అండ్ డాక్టర్ బుచ్చిరెడ్డి. జస్ట్ వీ త్రూ అవే దిస్, ఇది ఒక చిన్న గెట్ టుగెదర్లో చెప్పాము ఇట్లా చేద్దాం అనుకుంటున్నామని ఉమెన్స్కి అండ్ ఫ్రమ్ దట్ టైమ్ ద రెస్పాన్స్ వాజ్ సో హ్యూజ్. సో నౌ వాట్ ఎవర్ వీఆర్ హియర్ టుడే బికాస్ ఆఫ్ ఆల్ ద ఉమెన్ దట్ సపోర్టెడ్ అస్ అండ్ ఎంకరేజింగ్ అస్. నౌ ఈవెన్ ఇక్కడ కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తూనే ఉంది. యా వస్తుందండి తప్పకుండా. మీకు ఆల్ ఓవర్ అంటే ఫ్లోరిడానే కాదు, ఆల్ ఓవర్ అదే యుఎస్ఏ కాదు, కెనడానే కాదు, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మీకు సపోర్ట్ ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ ఇప్పుడు మీరు డాక్టర్స్ అండి, డాక్టర్ సుష్మా గారు, డాక్టర్ సుచిధార గారు, మీరు అంత ప్రొఫెషనల్ లైఫ్లో అంత బిజీగా ఉండి యాజ్ అ మదర్గా, యాజ్ అ వైఫ్గా, యాజ్ అ డాటర్లా, మెయిన్ పేరెంట్స్కి కూడా ఇవ్వాలి కదండి మనం టైం కేటాయిస్తాం కదా తప్పకుండా. సో మరి మీ తరపు నుంచి ఏదన్నా మన బయట ఉమెన్కి ఒక 2 లైన్స్లో ఫస్ట్ డాక్టర్ సుచి గారు చెప్తారా అండి, 2 లైన్స్ ఏదైనా ఉమెన్కి మీ సలహా ఏదైనా ఇస్తారా? థ్యాంక్ యూ అండి. యా యాజ్ అ ఉమెన్ ఇట్స్ ఆల్వేస్ మల్టీటాస్కింగ్ రోల్ ఉమెన్కి, హౌస్ వైఫ్ అన్న అవ్వండి, ప్రొఫెషనల్ ఉమెన్ అన్న అవ్వండి, ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ దాట్. Stay strong. Health is important. Take care of your health, so because you form the backbone of the family, and take care of yourself. And I always say have fun. All these things are good if our mental health is good. And cardiac health is very important. Food habits and cardiac health, especially for Indian women, we need to make sure we are controlling that at home. And that's always has been my pet peeve about food and diet. Ante nandi. Thank you again for allowing Ata to allow me to help out. మై ప్రెషర్. మరి డాక్టర్ సుష్మా గారు, మీరు కూడా కొంచెం మీరు అంత మంచి ప్రొఫెషన్లో ఉండి మీరు బయట యాక్టివిటీస్ కూడా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో బయట అవుట్ దర్ ఉమెన్ చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. సో ఇంత బిజీ లైఫ్ని ఎలా తట్టుకోవాలి అని, సో అలాంటి వారికి మీరు ఏమన్నా సలహా ఇస్తారా? హలో డాక్టర్ సుష్మా గారు. హలో. This is a very good program. Memo chaala hours spend chesi we made this program, and I hope people around Orlando utilize this opportunity to come for this really great program, and it is free. Medical education, importance of self care, importance of taking care of yourself before others, which is very important in the country. Women, as women, we are mothers, you know, we are housewives, we are working, and we always look out for other people in our lives. And the important thing to realize is without taking care of yourself, you are not going to be able to take care of somebody else. So very important that, you know, you take care of your health, you take care of your mental situation, and you take care of your physical health. Before you are able to help others. So it is very important that, you know, people realize that, and this forum is going to provide them with opportunities to learn as well as tools to be able to utilize in their life. Secondly, that is all about health. Secondly, Madhu Paturi is going to talk about what do you do in case of a situation that you are helpless. You know, there is help if you ask, but you need to knock on the right places. So Madhu Paturi is going to give us all that information in that program. Yes. So I'm very happy for being able to participate in this ATA
program that is sponsored by Dr. Bushiriti and Dinesh. Thank you for being part of this. And thank you for having us on your program, Andy. Thank you so much, Sushma Garu. And now, Swapna Singh Reddy Garu. As a being mother, two kids, unnaru kada meeru, anta busy mother ayyundi, and women cultural coordinator team, and American Telugu Association women coordinator team member, and coordinator. Kada. So, meeru edanna salaha ivvalanukuntunnara bayata women's ki. So, I think the experience mom kuda kadandi enno chustuntaru support emanna sorry nakkaru experience mom annaru enno chustuntaru kada as a cultural coordinator kinda meeru women's team ki cultural coordinator kinda unnaru kada enno chustuntaru so mee tarapu nunchi edana salaha istara ani salaha ante entandi chaala ante andar support toti friends family support toti you can achieve whatever you want to do and you know it's not a burden when everybody has that help chestunte it's like a yes a family helping and friends under actually 20 time lo getting together and you know taking support and doing things different in pair and other cultural head kani ప్రతి ఒక్క ఈవెంట్ ఐ హావ్ డిఫరెంట్ వుమెన్ హెల్పింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మై ప్రోగ్రామ్ సో లైక్ ఐ యామ్ నాట్ హెసిటేటింగ్ ఆస్కింగ్ హెల్ప్ టు ఆస్క్ హెల్ప్ అండ్ యాక్చువల్లీ పీపుల్ ఆర్ కమింగ్ టు మీ టు సే ఇఫ్ దే కెన్ హెల్ప్ మీ ఇన్ డిఫరెంట్ వేస్ సో ఐ థింక్ హెల్ప్ పీపుల్ ఫ్రెండ్స్ హెల్ప్ ఇస్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్ అనిపిస్తుంది నాకు అదేనండి నిజమే మీరు చెప్పేది నిజమే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే ఎన్నో చేతులు కలిస్తే గానీ ఒక ఆర్గనైజేషన్ మనకి ఫామ్ అవ్వదండి వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి హెల్ప్ చేస్తున్నాము అంటుంటే మాత్రం చాలా సంతోషంగా ఉందండి అవి వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో మీ ఆటా టీం తరపు నుంచి ఈ ఈవెంట్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు కదా ఇంకా ఏమైనా చెప్తారా అండి ఈ ఈవెంట్ గురించి ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా చెప్పడానికి యా యాక్చువల్లీ అన్నిటికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే ఈ గ్రూప్ ఈవెంట్ లో చాలా మంది ఉమెన్ ఎప్పుడు కూడా డాన్స్ చేయలేదు స్టేజ్ మీద ఎక్కలేదు కానీ లోకల్ పీపుల్ కొంతమంది ఎవరో డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టీచర్ లాగా మాకు హెల్ప్ చేసి ఒక గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళని చాలా ఎక్సైటింగ్ చేసి స్టేజ్ మీద ఎక్కడానికి ట్రై చేస్తున్నారు సో దిస్ ఇస్ వాట్ ఇస్ మోర్ ఎక్సైటింగ్ వి హ్యావ్ పర్ఫార్మెన్సెస్ చాలా అంటే కొంచెం పార్టిసిపేట్ చేసిన అరంగేత్రం చేసిన డాన్సర్స్ ఉన్నారు అన్ని డిఫరెంట్ కైండ్ డాన్సర్స్ ఉన్నారు కానీ ఫస్ట్ టైం స్టేజ్ మీద వచ్చి కొంతమంది ఉమెన్ ఐ థింక్ అబౌట్ 10-14 ఉమెన్ కొత్తగా నేర్చుకొని అంటే ఇట్లా ధైర్యం తెచ్చుకొని స్టేజ్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అది అన్నిటికన్నా ఎక్సైటింగ్ అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీ అండి ఇలాంటి విషయాలు వింటుంటే మనకు కూడా లోపల తెలియని ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట సో ఇలాగ ఉన్నారు మనతో అంటే మనతోటి ఆడవాళ్ళు ఇలాగ ఎంత ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది అండ్ ఇంకొక క్వశ్చన్ అండి ఈ ఈవెంట్ ని ఎవరైనా కవర్ చేస్తున్నారండి లైవ్ లో కానీ లేకపోతే ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ ఏదైనా ఉందండి ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ సెషన్ అయితే ప్లాన్ చేయలేదండి పర్టిక్యులర్ సెషన్ బట్ వీడియో రికార్డ్ చేస్తున్నాము we'll share it with all the media and all we'll get a glimpse of everything okay meer facebook lo meer pettina kuda ante chinna chinna live videos pettina kuda avanni share avuta untai chustu untaru fashion show gaani edana interesting ga unte yeah interesting themes sure. Lanti interesting events evanna jarugutunnayi anukunte alanti facebook meer live pettar ankonni mana telugu nri radio vallu unnaru kada vilas garu venkat garu vallu share chestarandi matrum anni share chestu untamu so meer aa videos ni post chestanu maatladi anni pampistanandi తప్పకుండా అండి థ్యాంక్ యూ సో మచ్ విలాస్ రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూనో మేకింగ్ దిస్ రేడియో షో పాసిబుల్ అండ్ ఫైనల్ గా ఇంకో కపుల్ ఆఫ్ థింగ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి దిస్ ఈవెంట్ మేము ఇంత కష్టపడినందుకు వీ రిక్వెస్ట్ ఆల్ అవర్ పీపుల్ హూ ఆర్ ఎస్పీడ్ టు కమ్ ఆన్ టైమ్ ఎట్ 5:00 ఆ ఒక రోజు కొంచెం తొందరగా వచ్చి 5-6 సోషల్ అవర్ లో దే కెన్ హ్యాంగ్ అవుట్ విత్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ టేక్ పిక్చర్స్ అండ్ ఆల్ వీఆర్ హ్యాంగ్ ఎ ప్రొఫెషనల్ కెమెరామెన్ ఆల్సో పిక్చర్స్ తీసుకొని స్నాక్స్ సోషల్ అవర్ తీసుకొని 6:00 విల్ స్టార్ట్ ఆర్ ప్రోగ్రామ్ ఆన్ టైమ్ సో వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద కల్చరల్ పీపుల్ హూ ఎవర్ ఇస్ పర్ఫార్మింగ్ టు రిపోర్ట్ బై 5:30 టు స్వప్న గారు
so that we can have all the audio files and everything online streamed to start the program on time at 6 o'clock. So idokka request to andariki audience ki, so please do come sharp on time, enjoy the time. And there is a lot of events lined up because manam program koncham later start chesthe we might not finish all of our planned events. We want everyone to come, have fun, offer what we are offering a lot. So I'm pretty sure someone will take a message back home after this event. So this is not like a regular women's day. Chaala mandi na phone chesaru women's day anukuntunna, women's night la untadu kada ad anukuntunnaru. This is not this is not a regular women's night. Exactly. Yes. But at the same time, we are distributing equal time between cultural and medical. Even medical talks are also kocham interesting ga chesinamo. Just not like presenting gaakunta, it's all interactive sessions. They can ask question and answers. A lot of physicians from different specialties are coming to this event. So I request everyone to please take advantage of this time. Talk to your doctors, get some, you know, whatever the questions you have, and also enjoy the cultural programs. And finally, DJ undi, so don't miss the DJ part. Yes, most fun of fun part floor. Of all event. Yeah. So, and then a lot of raffles in between, because maaku raffles chaala vachine tickets, a lot of vendors supported, like a spa, hair, medicare, even pedicure, different jewelry stores, all will. So we have a lot of raffles and throwaway prizes for all the women. అన్ని ఉమెన్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి తీసుకొచ్చినాము. కపుల్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా దే స్పాన్సర్డ్ సమ్ వోచర్స్ అండ్ ఆల్. ఐ విష్ ఐ కుడ్ కమ్ అండి, ఐ విష్ ఐ కుడ్ కమ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈవెంట్. అసలు చాలా చాలా ఎంటర్టైన్మెంట్స్ గురించి చెప్తున్నారు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా బాగున్నాయి అండి. సో ఐ విష్ ఐ కుడ్ కమ్. చాలా చాలా అనిపిస్తుంది, రావాలి, వెళ్ళాలి వెళ్ళాలి అని అనిపిస్తుంది. కానీ నేను కెనడాలో ఉన్నాను, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అప్సెట్ అయ్యే విషయం. కానీ ఎనీవే నా షో త్రూ ఇది ఫ్లోరిడాలో అంతా వెళ్తుంది. ఈవెంట్ గురించి ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు ఫ్లోరిడా పీపుల్ అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మీరు ఎవరైనా యాడ్ చేస్తారంటే, సుచి, సుష్మా అండ్ స్వప్న, ఎనీథింగ్ బిఫోర్ మీరు ఏమైనా యాడ్ చేస్తారు చేయండి. థ్యాంక్ యూ రమేష్. నేను సుచి అండి. సో ఇంత తొందరగా వెయిట్ చేయడం ఎందుకు? 23rd రిమెంబర్ 5 o'clock, JCC, Apopka Wineland. Andaru randi, we will have a fun event and it will be fun with education and presence of women, powerful women. All of you are VIPs. Every one of you is a VIP. So please, we don't have special guests. You are our special guest and you will win lot of raffles. And like Ramesh was saying, the DJ, live music, and we'll have a lot of fun. Yes. ఇంకా ఈవెంట్ ఇంకా ఎవరు చెప్పండి చెప్పండి. వెరీ వెల్ గారు, ఇన్వైట్ ఎవ్రీవన్. Yes. Everyone without any reservation, so everyone is invited and it is a fun event, it is an educational event, so we want everybody to come and learn and have fun. Thank you, Andy. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, స్వప్న గారు, సో డాక్టర్ సుష్మ గారు, డాక్టర్ సుచిధార గారు. అండ్ ఈ స్పెషల్ ఈవెంట్ని నా షోలో లైవ్లో మీరు ఈవెంట్ని అందరి దగ్గరికి తీసుకెళ్లేందుకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ మీ షో తప్పకుండా, మీ ఈవెంట్ తప్పకుండా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా అందరూ వస్తారు అండ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి నెక్స్ట్ వీక్ ఈవెంట్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ my show me and then so okay Andy. thank you so much. Yeah, thank you so much. Bye. Thank you. Bye. Bye Andy. Bye. Bye Andy. Bye. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉమెన్స్ టీమ్ వాళ్ళు ఈవెంట్ నెక్స్ట్ వీక్ ఫ్లారిడా ఓర్లాండోలో చక్కగా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఉమెన్స్ మాత్రమే, పిల్లలు ఇన్వాల్వ్ లేదు, పిల్లలు లేదు, మెన్స్ లేదు. దిస్ ఇస్ నాట్ ఎ ఫ్యామిలీ ఈవెంట్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఈవెంట్. కాబట్టి తప్పకుండా మీరందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానండి. అండ్ లాట్స్ ఆఫ్ గేమ్స్, రాఫల్స్, డీజే, ఫ్యాషన్ షో, ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో తప్పకుండా మీరందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను.